ఆస్తమా రోగులకు హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. మృగశిర కార్తీ సందర్భంగా బత్తిన సోదరులు రాత్రి నుంచి అందిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి రోగులు రావడంతో క్యూ లైన్లు నిండిపోయి తొక్కిసలాటకు ఆస్కారం ఏర్పడుతోంది. పూర్తి వివరాలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చేప మందు ప్రసాదం పంపిణీ దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? థ్యాంక్ యూ సునీత. మృగశిర కార్తీ సందర్భంగా ఆసమాబాధులకు బత్తిన సోదరులు ఇచ్చే చేప మందు పంపిణీ కార్యక్రమం రాత్రి 11 గంటల నుంచి నిరంతరాయంగా కొనసాగుతుంది. హెవీ క్రౌడ్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దేశ నలుమూల నుంచి ఎంతో మంది ఆసమా బాధితులు 2 రోజుల ముందు నుంచే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలి రావడం, అలాగే ఒకేసారి క్రౌడ్ ఎక్కువడంతో పూర్తిగా రాత్రి తుక్కిసలాట కూడా జరిగి నలుగురికి ఖాళీ నీరు పరిస్థితి కూడా ఉంది. అయితే పూర్తిగా మనం చూస్తా ఉన్నాం, రాత్రి 11 గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. మామూలుగా అసలు 11 గంటల 45 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఏవీ క్రౌడ్ తట్టుకోలేక ఒక 45 నిమిషాల ముందుగానే చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే రాత్రి కూడా ఇక్కడ అధికారులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దేశ నలుమూల నుంచి ఎంతో మంది ఆసమా బాధితులు ఇక్కడ రావడంతో పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఎవరైనా హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉంటారో 10వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా చేప మందు పంపిణీ ఉంటుంది. అందరూ అది ఈరోజు మధ్యాహ్నం కానీ లేకుంటే 10వ తారీఖు ఉదయం కానీ రావాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. చూస్తా ఉన్నాం, పూర్తిగా దేశ నలుమూల నుంచి ఎంతో మంది ఆసమా బాధితులు ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. హెవీ క్రౌడ్ తో ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి బత్తిని కుటుంబీకులు ఉన్నారు. చెప్పండి, ఎంత రాత్రి నుంచి ఎలా ఉంది పరిస్థితి? రాత్రి నుంచి ఇలాగే ఉందండి కంటిన్యూస్ గా పరిస్థితి. మా వాలంటీర్స్ అందరు రాత్రి అంతా నించొని 11 o'clock నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వేస్తూనే ఉన్నారు. ఫ్రీ ఫ్లో ఆఫ్ మనుషులు నడుస్తూనే ఉంది రాత్రి నుంచి, అసలు దగ్గరే తగ్గట్లేదు. ఇంకా పొద్దున ట్రైన్స్ రావడం వల్ల ఇంకా ఎక్కువ మంది పబ్లిక్ రావడం వల్ల ఎక్కువ మంది వాలంటీర్స్ రావాల్సి వస్తుంది. వీ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్. పబ్లిక్ ఏం చెప్తాం అనుకుంటుంటే కొంచెం పేషెంట్ గా ఒక గంట నుంచి ఉంటే 15 నిమిషాలు కాబట్టి 20 నిమిషాలలో మెడిసిన్ అయితే అందుతుంది. 11 o'clock తర్వాత కూడా మనుషులు ఉంటే మేము వేయడానికి వెనకాలేము ఒక గంట 2 గంటలు నించోని. అనవసరంగా తొందరపాటులో తొక్కిసలాట వేసుకొని అంతా గొడవ పడి వీరమై పడిపోయి పాపం ఒక మా ప్రాణం పోయింది. అదంతా కాకుండా వీ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ ఆర్ పాయింట్ ఆల్సో. మేము కూడా మా వాలంటీర్స్ పగలన రాత్రి అన్నగా కంటిన్యూస్ గా తిండి లేకుండా నించుని వాలంటీరింగ్ చేస్తారండి. మా చేతులు చూడండి ఎట్లా మొత్తం కోసిపోయి కంటిన్యూస్ గా వాటర్ లో చేతులు పెట్టి మనుషులు కొరికేసి చేతులు, ఇవన్నీ వీఆర్ ట్రైయింగ్ ఆ లెవెల్ బెస్ట్ టు సర్వ్ ద పబ్లిక్. వాళ్ళు కొంచెం పేషెంట్ గా కొంచెం లైన్ లో నించుని అనవసరంగా ఆగమవ్వాలి. ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తే చాలండి. దట్ ఇస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద పబ్లిక్, కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలండి. చేపమందులో శాస్త్రీయత లేదని ఎన్ని వాదనలు వచ్చినప్పటికీ కూడా చేపమందు స్వీకరించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. 1845వ సంవత్సరం నుంచి ప్రారంభమైన చేపమందు పంపిణీ కార్యక్రమం దాదాపు 170 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న పరిస్థితి. ఎన్ని ఇనేలర్లు వాడినా ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గని ఆస్తమా చేపమందు వాడితే తగ్గుతుందని చెప్పి ఎంతో మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని ఎంతో మంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఆ చేపమందు స్వీకరించుకొని ఆ తగ్గిన తర్వాత మళ్ళీ స్వీకరించేందుకు చాలా మంది వస్తున్న పరిస్థితి. మరికొంతమంది చాలా ద్వారా టీవీల ద్వారా ఛానల్ ద్వారా చూసి తెలుసుకొని ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే దేశ నలుమూల నుంచి ఎంతో మంది ఇక్కడ ఆస్తమా బాధితులు తల్లి రావడంతో పూర్తిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలు పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట కూడా కిలోమీటర్ల మేర ఆస్తమా బాధితులు ఉన్న పరిస్థితి ఉంది. రాత్రి నుంచి ఇక్కడ పడికాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో మంది ఆస్తమా బాధితులు కూడా ఇక్కడికి రావడంతో పూర్తిగా ఇక్కడ కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తుంది. ఎన్నెల నుంచి వస్తున్నారు మీరు? ఈ సంవత్సరం సార్, కొత్త సార్, కొత్తగా సార్, ఈ సంవత్సరమే. కొంతమంది కొత్తగా తెలుసుకొని ఇక్కడికి వచ్చి చేప మందు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది అయితే తగ్గిన తర్వాత 3 సంవత్సరాలు సీరియల్ గా తీసుకోవాలి కాబట్టి వచ్చి చేప మందు స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 10వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా చేప మందు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పూర్తిగా నిరంతరాయంగా రాత్రి 11 గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా చేప మందు పంపిణీ ఉంటుంది. ఇక్కడ స్వీకరించడానికి వీలు పడని వాళ్ళందరూ కూడా దూదుబౌల్లో బత్తిని కుటుంబంలో కూడా మరో రోజు కూడా చేప మందు పంపిణీ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.